హాయ్ స్టూడెంట్స్ ఈరోజు నుంచి మనము పాలిటీక్ సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని భాగాలు భాగాలుగా తెలుసుకోబోతున్నాం ఇక్కడ అన్ని పోటీ పరీక్షలలో రాసేటటువంటి విద్యార్థులు పౌర శాస్త్రం మీద పట్టు రావాలంటే మొదటగా తెలుసుకోవలసినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి అవేంటి అంటే పాలిటీక్ సంబంధించినటువంటి పరిచయం ఇంట్రొడక్షన్ అలాగే ప్రాథమికమైనటువంటి భావనలు అనగా బేసిక్ కాన్సెప్ట్స్ మరియు పదజాలం అర్థ వివరణ టెర్మినాలజీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇది తెలుసుకున్నటువంటి వారు భవిష్యత్తులో వచ్చేటటువంటి అంశాలు మరింతగా అర్థవంతంగా తెలుసుకున్నట్టుకు అవకాశంగా ఉంటుంది ఇది రెండు రకాలుగా ఉంటుంది రెండు వీడియోలు విడుదల చేస్తున్నాం అందులో మొదటి పార్ట్ వన్ మొదటిది కొన్ని అంశాలు మీకు తెలియజేస్తున్నాం రెండవది మరొక వీడియోలో మేము అందించబోతున్నాం మీరు విశ్రాంతి తీసుకునే సందర్భంలో కానీ ప్రయాణాలలో కానీ ఫోన్స్ యూజ్ చేసి కొంత సమాచారాన్ని మీరు తెలుసుకోగలరని అలాగే పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించగలరని మేము ఆశిస్తున్నాం ఇక్కడ మనము కొన్ని అంశాలు తెలుసుకోబోతున్నాం అందులో మొదటిది వచ్చేసి రాజ్యము స్టేట్ రాజ్యం అనేది రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఒక ప్రాథమిక భావన రాజకీయంగా సంఘటితమై ఉన్న ప్రజా సమూహాన్ని రాజ్యము అంటారు రాజ్యం అనే దానికి ఒక భౌతిక రూపం ఉండదు ఇది అభౌతికమైనటువంటిది కంటికి కనిపించనిది రాజ్యం తన ఉనికిని ఎవరి ద్వారా వ్యక్తీకరిస్తారు అంటే గిన ప్రభుత్వం ద్వారా అని మనం గమనించాలి ఈ రాజ్యానికి నాలుగు మౌలికమైనటువంటి లక్షణాలు ఉన్నాయి అవేవనగా మొదటిది ప్రజలు రెండవది ప్రభుత్వము మూడవది ప్రదేశము నాలుగవది సార్వభౌమాధికారము ఈ నాలుగు లక్షణాలను రాజ్యం కలిగి ఉంటుంది ఉదాహరణ తీసుకున్నట్లయితే మనము అమెరికా రష్యా జర్మనీ ఇండియా మొదలకు దేశాలు రాజ్యాలకు ఉదాహరణగా మనం ఇక్కడ గమనించవచ్చు ప్రభుత్వము గవర్నమెంట్ మన రెండో అంశం ప్రభుత్వము ప్రభుత్వం అనేది రాజ్యం యొక్క లక్షణాలలో ఒక లక్షణం ఒక చట్టపరమైనటువంటి నిర్మితి లేదా వ్యవస్థ అని కూడా మనం చెప్పవచ్చు వివిధ విభాగాలతో నిర్దేశింపబడిన అధికార విధులను ప్రభుత్వం కొనసాగిస్తుంది ఈ ప్రభుత్వము అనేక రూపాలలో ఉంటుంది భారతదేశంలో మనం గమనించినట్లయితే ఈ ప్రభుత్వం మనకు మూడు రూపాలలో ఉంది కేంద్రంలో సెంట్రల్లో సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ స్థానికంగా స్థానిక ప్రభుత్వాలు అనేటువంటివి ఉన్నాయి ఇలా ప్రభుత్వం అనేటువంటిది ఉంటుంది ఈ ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడానికి ఏర్పాటు చేయబడిన ఒక వ్యవస్థ నెక్స్ట్ మూడు అంశము ప్రభుత్వ అంగాలు ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్రభుత్వానికి ఉన్నటువంటి శాఖలను కూడా మనం చెప్పవచ్చు ప్రభుత్వానికి మూడు అంగాలుంటాయి మూడు శాఖలుంటాయి అవి ఒకటి శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ శాసన శాఖను లెజిస్లేటివ్ అంటాం కార్యనిర్వహణ శాఖను మనం ఎగ్జిక్యూటివ్ అంటాం న్యాయశాఖను మనము జుడిషియల్ అంటాము అనగా ఇక్కడ శాసన శాఖ చట్టాలను రూపొందిస్తుంది కార్యనిర్వహణ శాఖ వాటిని అమలు చేస్తుంది న్యాయశాఖ ప్రజల హక్కులను పరిరక్షించి రాజ్యాంగబద్ధంగా చట్టపాలన కొనసాగే విధంగా చూస్తుంది ఇక్కడ మూడు శాఖలున్నాయి ఈ మూడు శాఖలు మూడు రకాలైనటువంటి విధులు నిర్వహిస్తాయి శాసన శాఖ ఇది ప్రభుత్వానికి శాసన విభాగం శాసనాలను రూపొందిస్తుంది ఉదాహరణకు పార్లమెంట్ కార్యనిర్వాహక శాఖ ఇది ప్రభుత్వానికి పరిపాలన విభాగం శాసనాలను విధానాలను అమలు చేస్తుంది ఉదాహరణకు మంత్రి మండలి సెక్రటేరియట్ డైరెక్టరేటర్లు కమిషనర్లు మొదలగు వాళ్ళగా చెప్పవచ్చు న్యాయశాఖ రాజ్యంలో న్యాయ విభాగం శాసనసభలు ప్రభుత్వాలు చేసిన చట్టాలు ఆదేశాలను పరిశీలించి అవి చట్టబద్ధంగా ఉన్నవా లేవా అని నిర్ధారిస్తుంది ప్రజల హక్కులను కాపాడి వారికి న్యాయాన్ని అందిస్తుంది ఈ శాఖ ఉదాహరణకు మన దేశంలో తీసుకుంటే సుప్రీంకోర్టు హైకోర్టుగా మనము చెప్పవచ్చు అంతేకాకుండా మరొక అంశం ఏమనగా ప్రభుత్వ రకాలు ఈ గవర్నమెంట్ అనేటువంటిది ప్రభుత్వం అనేది ప్రపంచంలో అనేక దేశాలలో అనేక విధాలుగా ఉందని మనం గమనించాలి ఉదాహరణ తీసుకుంటే కొన్ని దేశాలలో పార్లమెంటరీ విధానం మరికొన్ని దేశాలలో అధ్యక్ష తరహా ప్రభుత్వం మరికొన్ని దేశాలలో ఏక కేంద్ర ప్రభుత్వం మరికొన్ని దేశాలలో సమైక్య ప్రభుత్వం పార్లమెంటరీ గవర్నమెంట్ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ యూనిటరీ గవర్నమెంట్ ఫెడరల్ గవర్నమెంట్ అనేక రకాలుగా ఉన్నాయి ఇక్కడ మొదటిగా పార్లమెంటరీ ప్రభుత్వాన్ని గురించి మనం చెప్పుకుందాం ప్రభుత్వ అంగాలైన శాసన శాఖ కార్యనిర్వహణ శాఖ మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి ఇక్కడ మనము అది పార్లమెంటరీ ప్రభుత్వమా అధ్యక్షతరహా ప్రభుత్వమా అని మనం గమనించవచ్చు శాసనసభకు కార్యనిర్వాహక శాఖకు అవినాభావ సంబంధం ఉంటే అది పార్లమెంటరీ వ్యవస్థ ఉదాహరణకు భారతదేశము ఒకవేళ ఈ రెండు సభలు అనగా శాసనసభకు కార్యనిర్వాహక శాఖకు మధ్య అవినాభావ సంబంధం లేకపోతే అది ఖచ్చితంగా అధ్యక్ష తరహా ప్రభుత్వం అని మనం గమనించాలి అనగా ఇక్కడ అక్కడ అమెరికాలో అయితే గిన అధ్యక్షుడు ఉంటాడు భారతదేశంలో అయితే రాష్ట్రపతి ఉంటాడు భారతదేశంలో మంత్రి మండలి మంత్రులు చెప్పిన విధంగా రాష్ట్రపతి కొనసాగుతాడు కానీ అమెరికాలో అలాంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇక్కడ పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి ఉదాహరణగా ఏ దేశాలు చెప్పుకోవచ్చు అంటే ఇండియా ఇంగ్లాండ్ అని చెప్పవచ్చు అధ్యక్ష తరహా ప్రభుత్వానికి ఉదాహరణగా ఏ దేశాలు చెప్పుకోవచ్చు అంటే అమెరికా ఫ్రాన్స్ అని చెప్పవచ్చు ఇక నెక్స్ట్ ఏక కేంద్ర ప్రభుత్వం రాజకీయ అధికారాలు అన్ని ఒకే చోట కేంద్రీకృతమై ఉంటే దానిని ఏక కేంద్ర ప్రభుత్వం అంటారు అంటే ఇక్కడ అధికార విభజన ఉండదు ఉదాహరణకు ఇంగ్లాండ్ చైనా దేశాలను మనం గమనిస్తాం సమైక్య ప్రభుత్వం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఉంటే అలాంటి ప్రభుత్వాన్ని సమైక్య ప్రభుత్వం అని మనం పిలుస్తాం సమైక్య ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి అనగా అధికార విభజన కలిగి ఉండడం ఉదాహరణకు అమెరికా కెనడా మనం గమనిస్తే భారతదేశం ఏక కేంద్ర ప్రభుత్వమా సమైక్య ప్రభుత్వమా అనేటువంటి ఒక సమస్య వస్తుంది ఒక డౌట్ వస్తుంది అంటే భారతదేశం పూర్తి సమైక్య కాదు పూర్తి ఏక కేంద్ర కాదు సమైక్య ఏక కేంద్ర లక్షణాలతో కలిగి ఉందని మనం గమనించవచ్చు ఫాజిజం ఇది ఇటలీలో ముసోలిని చేత అమలు చేయబడిన ఒక నియంత్రిత్వమైనటువంటి విధానము ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏ ఇతర వ్యతిరేక శక్తులు కానీ వారి అభిప్రాయాలను అనుమతించకుండా బలవంతంగా వారిని నియంత్రించే ఒక పద్ధతినే ఫాసిజం అంటారు ఇటలీలో ఉన్న నియంతైనటువంటి ముసోలిని ఈ విధానాన్ని అమలు చేశాడు ఇక మరొక అంశం ఏమనగా నాసిజం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత హిట్లర్ జర్మనీలో నాచీ పార్టీని స్థాపించాడు ముసోలిని మాదిరి తన పార్టీని ఒక సైనిక శక్తిగా మలిచాడు ఇతని రచన అయిన మెయిన్ కాఫ్ మొత్తం ప్రపంచాన్ని నోర్దిక్ జాతి పాలించవలనని ఆ జాతి అధికారము ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని అతడు కలలుగల్లాడు ఈ విధంగా హిట్లర్ చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక నియంతృత్వ ద్వారానే నాసిజం అని మనము గమనించాలి పాలిటీలో ఎస్టేట్ అనే ఒక పదం ఉంది ఇక్కడ మనం గమనించినట్లయితే త్రీ ఎస్టేట్స్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం తెలిసిన అంశాలే కానీ ఇక్కడ ఫోర్త్ ఎస్టేట్ ఫిఫ్త్ ఎస్టేట్ అని రెండు అంశాలు కొత్తగా చేర్చబడ్డాయి ఎస్టేట్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడైనటువంటి ఎడ్బర్గ్ ఈ పదాన్ని మొదటిసారిగా ఉపయోగించాడు ప్రభుత్వ అంగాలైన శాసన శాఖను మొదటి ఎస్టేటుగా కార్యనిర్వాహక శాఖను రెండవ ఎస్టేటుగా న్యాయశాఖను మూడవ ఎస్టేటుగా మనము పిలుస్తాం అయితే ఫోర్త్ ఎస్టేటుగా మనము పిలిచేటటువంటి అంశము పత్రికలు లేదా మీడియా ఫోర్త్ ఎస్టేట్ అంటే పత్రికలు మీడియా ఫిఫ్త్ ఎస్టేట్ అంటే సామాజిక మీడియా సామాజిక మాధ్యమాలు ఉదాహరణ తీసుకున్నట్టయితే ఫేస్బుక్ మరియు ట్విట్టర్ ప్రజాస్వామ్యము ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే నడుపుకున్న విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ ఈ మాటలు అన్నాడు ప్రజాస్వామ్యము డెమోక్రసీ ప్రజలు వారే పరిపాలించుకున్నటువంటి విధానం అమెరికా నగర రాజ్యాలలో ఈ విధానం మొదట కొనసాగింది ఈ ప్రజాస్వామ్యం రెండు రకాలుగా ఉంటుంది ప్రత్యక్ష ప్రజాస్వామ్యము పరోక్ష ప్రజాస్వామ్యము ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనగా తక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలలో ఇది అమలులో ఉంటుంది ఉదాహరణకు స్విట్జర్లాండ్ అనేటువంటి దేశాన్ని తీసుకోవచ్చు ప్రజలు నేరుగా చట్ట ప్రక్రియలో చట్ట విధానంలో చట్ట రూపకల్పనలో పాల్గొంటారు అనగా జనాభా తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ విధానం ఉత్తమమైనదని మనం గమనించాలి ఇక పరోక్ష ప్రజాస్వామ్యము ఇండైరెక్ట్ డెమోక్రసీ ఇండియా లాంటి దేశాలు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యాలుగా వెలుగుతున్నాయి అంటే ఇక్కడ ప్రజా ప్రతినిధుల ద్వారా పరిపాలన కొనసాగుతుంది ప్రజలు నేరుగా చట్టాలు రూపొందించే విషయంలో రూపకల్పనలో పాల్గొన్నారు ప్రజా ప్రతినిధుల చేత మనం చట్టాలను రూపొందించుకుంటాము కాబట్టి ఇక్కడ ప్రజలు డైరెక్టుగా పాలు పంచుకోకుండా ఉంటే దాన్ని పరోక్ష ప్రజాస్వామ్యం అంటారు ఉదాహరణకు ఇండియా ఇక రీకాల్ ఈ పదం చాలా ఇంపార్టెంట్ దీని అర్థం ఏంటి అంటే కన వెనుకకు పిలవటం ఎన్నికైన శాసనసభ సభ్యులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఈ విధానాన్ని మనం అమలు చేస్తాం ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఆచరించేటటువంటి దేశాలలో ఈ విధానం అమలులో ఉంది ఉదాహరణకు స్విట్జర్లాండ్ దేశాన్ని తీసుకోండి అక్కడ శాసనసభ్యుడు తన విధిని సక్రమంగా నిర్వర్తించకపోతే అతన్ని రీకాల్ చేస్తారు అనగా వెనుకకు పిలవడం జరుగుతుంది ఇది మనకు గమనించాలి ఇక నెక్స్ట్ పదం రెఫరెండమ్ ఏదైనా ఒక చట్టం కానీ విధానంపై ప్రజా నిర్ణయం తీసుకోవాలంటే ఈ పద్ధతిని పాటిస్తారు దీన్ని అనుసరించి ఒక విషయంపై ప్రజల సమ్మతి కానీ తిరస్కరణ కానీ తెలుసుకోవచ్చు ఇలాంటి విధానాన్ని మనం రెఫరెండమ్ అంటారు ఇది కూడా మనము గమనించాలి ఫ్లెబిసైట్ ఇది ఒక పదం పాలిటీలో ఉన్నటువంటి పదజాలంలో ఇది ఒకటి ఫ్లెబిసైట్ ముఖ్యమైన ప్రజా సమస్యల మీద ముఖ్యంగా రాజకీయ సమస్యల పైన ఓటు ద్వారా నిర్ణయాన్ని సేకరించడం ఈ పద్ధతిలో ఉన్న ఒక విశేషము దీని ద్వారా జటిలమైన రాజకీయ సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధించే ప్రయత్నం జరుగుతుంది దీనినే మనం ఏమంటాం తెలుసా ప్లేబిసైట్ అంటారు మరొక పదాన్ని మనం గమనిస్తాం సుమోటో దీని అర్థం తనంతట తానుగా సుమోటో అనకు అర్థం తనంతట తానుగా ఉన్నత న్యాయస్థానాలు తమకు తాముగా పిటిషన్ అవసరం లేకుండా ఒక అంశాన్ని విచారణకు స్వీకరించడాన్ని ఈ విధంగా పిలుస్తాం న్యాయస్థానాలు తమంతట తానుగా ఏదైనా విచారణ స్వీకరిస్తే దాన్ని సుమొట్టు అంటారు రాజ్యాంగము ఇది పాలిటీలో చాలా ముఖ్యమైనటువంటి పదం ప్రతి దేశానికి ఈ ఆధునిక ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాలు అనేటువంటివి ఉన్నాయి రాజ్యాంగం అనేది దేశం యొక్క మౌలిక శాసనం ఇందులో ప్రభుత్వ నిర్మాణం గురించి అధికారాల గురించి అలాగే ప్రజల యొక్క హక్కుల గురించి హక్కులు బాధ్యతల మధ్య ఉన్న సంబంధాలను గురించి పేర్కొనడం జరిగింది అలాగే ఒక దేశం కానీ రాజ్యంలో ఉన్నటువంటి వ్యవస్థలకు చట్టాలకు పరిపాలన విధానాలకు రాజ్యాంగమే మూల ఆధారం అని మనం గమనించాలి రాజ్యాంగం అనేటువంటి పదాన్ని తొలిసారిగా ఉపయోగించిన వాడు అరిస్టాటిల్ ఇతడు మనము రాజనీతి శాస్త్ర పితాంహుడుగా పిలుస్తున్నాం ఈయన అనేక దేశాలను పరిశీలించి పరిశోధించి రాజ్యాంగంలో ఉన్నటువంటి రకాలను కనుగొన్నాడు మనం చూసినట్లయితే తగిన టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ఈ రాజ్యాంగాలను ముఖ్యంగా నాలుగు రకాలుగా ఇతరు వర్గీకరించడం జరిగింది అవి అలిఖిత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం దృఢ రాజ్యాంగం అదృఢ రాజ్యాంగం అని మనం గమనించాలి ఇక్కడ అలిఖిత రాజ్యాంగం అంటే ఏమిటి అన్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఇది ఎలా ఉంటుంది అంటే ఒక దేశంలో లేదా ఒక రాజ్యంలో సాంప్రదాయాలు వాడుకల ఆధారంగా ఆచార వ్యవహారాల ఆధారంగా ఇది ఉంటుంది అనగా దీనికి లిఖిత రూపం అనేటువంటిది ఉండదు ఇక్కడ పూర్వీకులు చేసినటువంటి విధానాలు తర్వాత వచ్చేటటువంటి జనరేషన్లో ఉన్నటువంటి వారు వాటిని అమలు అవు అవుతూ ఉంటారు అమలు చేస్తూ ఉంటారు ఉదాహరణకు బ్రిటన్ దేశాన్ని మనం తీసుకుందాం ప్రపంచం మొత్తంలో తీసుకున్నట్లయితే మనకు ఉదాహరణగా బ్రిటన్ దేశాన్ని మనం గమనించవచ్చు లిఖిత రాజ్యాంగము బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఒక దేశంలో ఉన్నటువంటి పాలనా అంశాలనేటువంటివి లిఖిత రూపంలో ఉన్నట్టయితే దాన్ని లిఖిత రాజ్యాంగం అంటారు ఉదాహరణకు అమెరికా కెనడా జర్మనీ ఇండియా మొదలగు దేశాలలో లిఖిత రాజ్యాంగం అమలులో ఉంది అదృడ రాజ్యాంగం రాజ్యాంగాన్ని సవరించే పద్ధతి సరళంగా ఉంటే దానిని అదృడ రాజ్యాంగం అంటారు రాజ్యాంగాన్ని ఆ దేశ పార్లమెంటు సాధారణ మెజారిటీతో సవరించుకోవచ్చు ఉదాహరణకు బ్రిటన్ అలాగే భారత రాజ్యాంగాన్ని కూడా మనం గమనించవచ్చు ఇక్కడ సాధారణ మెజారిటీ ద్వారా సవరించుకునే అవకాశం ఉంది దృఢ రాజ్యాంగం రాజ్యాంగాన్ని సవరించడానికి ఒక ప్రత్యేక పద్ధతి ఒక ప్రత్యేకమైనటువంటి మెజారిటీ కలిగి ఉండాలి ఉదాహరణకు అమెరికా రాజ్యాంగాన్ని సవరించడానికి రెండు బై వంతు మెజారిటీని ఉపయోగిస్తారు కనుక ప్రపంచంలో అత్యంత దృఢమైన రాజ్యాంగంగా అమెరికా రాజ్యాంగాన్ని మనం చెప్తాం భారతదేశ రాజ్యాంగంలో కూడా కొన్ని భాగాలను మనము ప్రత్యేక మెజారిటీతోనే సవరిస్తామని మనం ఇక్కడ గమనించాలి మరికొన్ని రాజ్యాంగాలు కూడా మనం గమనించవచ్చు సవరణాత్మక రాజ్యాంగము అంటే ఏ రాజ్యాంగాన్ని అయితే మనము సమయాన్ని బట్టి కాలాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మార్పుకు లోను చేయగలుగుతుందో ఆ రాజ్యాంగాన్ని మనం సవరణాత్మకమైన రాజ్యాంగం అంటారు ఉదాహరణ తీసుకుంటే భారత రాజ్యాంగం తీసుకోవచ్చు ఇంగ్లాండ్ రాజ్యాంగాన్ని తీసుకోవచ్చు ఒకప్పుడు ముసాయిదా రాజ్యాంగంలో మనకు మూడు వందల పదహైదు నిబంధనలు ఉన్నాయి దాని తర్వాత మూడు వందల తొంభై ఐదు నిబంధనలు ఉన్నాయి అంటే ఈ సంఖ్య అనేటువంటిది ఏమవుతుందంటే మార్పుకు లోనవుతూ ఉంది కాబట్టి మంచి సవరణాత్మకమైనటువంటి రాజ్యాంగం అని గమనించాలి అలాగే తాత్విక రాజ్యాంగంగా చెప్పవచ్చు తాత్వికవేత్తలు వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ సిద్ధాంతాలను ఏం అంటే ఈయన ఒక రాజ్యాంగ రూపంలో నిర్మించేటటువంటి వాళ్ళు ఇక్కడ మనం చూసినట్లయితే అలెగ్జాండర్ అనేటువంటి వాడున్నాడు ఇతడు అరిస్టాటిల్ యొక్క తాత్విక సిద్ధాంతాలు ఫాలో అయ్యాడు అలాగే మౌర్యుడు అనేటువంటి ఆయన ఉన్నాడు ఇతడు కౌటిల్యుని యొక్క విధానాలను తాత్విక సిద్ధాంతాలను ఉపయోగించుకొని రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడం జరిగింది ఈ విధంగా మనకు సవరణాత్మకమైనటువంటి తాత్విక రాజ్యాంగాలు కూడా ఉన్నాయని మనం గమనించాలి దాని తర్వాత మనకు ఈ పౌరశాస్త్రం లేదా పాలిటీలో అత్యంత ముఖ్యమైనటువంటి పదజాలంలో మరొకటి న్యాయ సమీక్ష జుడిషియల్ రివ్యూ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది న్యాయశాఖకు సంబంధించినటువంటి అతి అత్యున్నతమైనటువంటి అధికారంగా చెప్పవచ్చు ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలను శాసనాలను పరిశీలిస్తుంది న్యాయశాఖ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ చట్టాలు అనేటువంటివి రాజ్యాంగబద్ధంగా గీనా తయారు చేయకపోతే అవి చెల్లవు అని చెప్పేటటువంటి అధికారం కేంద్రంలో వచ్చేసి సుప్రీంకోర్టుకు రాష్ట్రంలో వచ్చేసి హైకోర్టుకు కలదు ఈ అధికారాన్ని న్యాయ సమీక్ష అధికారం అంటాం న్యాయ సమీక్ష ముఖ్య ఉద్దేశం రాజ్యాంగ ఆధిక్యతను చట్ట పాలనను కొనసాగించడమే ఈ విధానాన్ని మనము అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది న్యాయ సమీక్ష జుడిషియల్ రివ్యూ ఇది చాలా ఇంపార్టెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా చట్టాలు చేయకపోతే అవి చెల్లవు అని చెప్పే అధికారం కలిగినటువంటిదే న్యాయశాఖకు ఉన్నటువంటి ఒక ఉన్నతమైన అధికారం అదే న్యాయ సమీక్ష అధికారం